నిన్నటి నుండి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటిది ఏంటంటే, అందరికీ మనం టెస్టులు చేయలేదు కాబట్టి మన దేశంలో బయటికి రాలేదు అనేటువంటి. నిజమే, ప్రస్తుతం మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఏ దేశము అందరికీ టెస్టులు చేసే స్థితిలో లేదు, అందరికీ టెస్టులు చేసి ఐడెంటిఫై చేసేటువంటి స్థితిలో కూడా లేదు. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా, అగ్రరాజ్యాల సరసన ఉన్నటువంటి ఇటలీ, ఇప్పుడు రష్యా లాక్డౌన్ ప్రకటించుకుంది, యూకే పరిస్థితి ఏంటో తెలుసు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఈ రోజున క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు. అంటే ఎంత సీరియస్ కండిషన్లో ఉందో, ఈ టైంలో కూడా ఏదో ఒకటి మాట్లాడడం ఎలాగోల. ప్రస్తుతం మనకున్నటువంటి కండిషన్ ఏంటి, 145వ స్థానంలో ఉన్నాం మన దగ్గర ఉన్నటువంటి వైద్య సదుపాయాలు. దాంతోపాటుగా దేశం మొత్తం 130 కోట్ల జనాభాకి 100,000 కూడా మన దగ్గర ఇవి లేవు, ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, మాస్క్స్ ఈ సిస్టమ్ అంతా కూడా లేదు, వెంటిలేటర్లు లేవు. ఇది ఒక పక్కన కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు అనేక పరమైనటువంటి సమస్యలను మనం ఫేస్ చేస్తున్నాం. ఆ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో మందుల కొరత దగ్గర నుంచి రకరకాలు ఉంటాయి. ప్రస్తుతం అందుకనే లక్షణాలు ఉన్న వాళ్ళని చూస్తున్నాం, లేదా ఇక్కడ ప్రికాషనరీ తీసుకుంది ఏంటి, విదేశాల నుండి వచ్చిన వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళ వైపు ఒకటి, వాళ్ళతో ట్రావెల్ చేసిన వాళ్ళకి ఒకటి, ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చినటువంటి కొత్తది ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా టెన్షన్. అంటే ఎలాంటి కండిషన్లో మనం ఉన్నామో అర్థం చేసుకోకుండా 130 కోట్లకు ఎందుకు టెస్టులు చేయలేదు, లేకపోతే కావాలని తప్పులు చూపెడతారు, తక్కువ చూపెడతారు, ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా అన్నీ జరుగుతున్నాయి, ఎక్కడ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం లేదు. ఇంకోటి ఉంటే దాచుకుంటే ఏమన్నా ఉరుగుతుందా, చచ్చిపోతారు. ఇప్పుడు దాచుకున్నటువంటి వాళ్ళు ఏమయ్యారు, 7-8 మంది తెలంగాణలో కానీ లేకపోతే అక్కడ కానీ దాచుకున్న వాళ్ళు ఏమయ్యారు, ఎన్ని రోజులు బతుకుతారు, అప్పుడు ఏమైనా గవర్నమెంట్లు కాపాడుకోగలుగుతాయా. ఇక్కడ జరుగుతున్నది 24 గంటలు ఏదో ఒక మచ్చలు ఎతుక్కునేటువంటి కార్యక్రమం మీద ఉన్నాం, కానీ ప్రాక్టికల్ థింకింగ్ రూట్లో నుంచి ఇప్పటికైనా ఫస్ట్ మన బాధ్యత ఏంటంటే మనం బాధ్యతగా ఉండటం, మనం బయటికి పోకుండా ఉండటం, మనం జాగ్రత్తగా ఉండటం, అది వదిలేసి చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారం, అనవసరమైనటువంటి ఏదో ఒక టెంపర్మెంట్తో కామెంట్లు చేసుకుంటూ కూర్చునేవలసినటువంటి సందర్భమా ఇది. ప్రపంచాన్ని చూద్దాం, ప్రపంచ దేశాలు అగ్ర రాజ్యాలు అతలాకుతలం అవుతున్నటువంటి వేళ మన వంతు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఇక్కడ కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం, కొంత బుజ్జగింపు ధోరణి వల్ల సంభవించినటువంటిదే 100కి 80% కేసులు. ఒక 20% విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కేసు. అంటే మొత్తం 20 అంటే దేశంలో 20 కాదు, ఆ వచ్చిన కేసుల్లో 20% నేను చెప్తున్నాను. కాబట్టి ఊరికూరికినే ప్రతి దాంట్లో బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టుకునేటువంటి ధోరణి నుంచి బయటపడాల్సినటువంటి సందర్భం ఇది.